हाई फ्रेंड्स, वेलकम टू माय टेस्टी फूड। ई रोज नेनु चेयबोये रेसिपी डबल का मीठा जूसी जूसीगा सिंपल गा टेस्टीगा एला प्रिपेर चेसुकोवालो ई रोजु ई वीडियोलो चूपिंचबोतुन्नानु। ई रेसिपी स्टार्ट चेयबोये मुंदु మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి। ఫోర్ బ్రెడ్స్ తీసుకున్నాను, ఫస్ట్ ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి। ఫోర్ బ్రెడ్స్ ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ఒకేసారి కట్ చేస్తున్నాను। ఇలా నాలుగు వైపులా కూడా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి। ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి। చూడండి, ఒక బ్రెడ్ లో 4 పీసెస్ వచ్చే విధంగా ఈ షేప్ లో కట్ చేసుకున్నాను। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు కూడా యాడ్ చేశాను। ఇప్పుడు ఈ నెయ్యి కొన్ని కాజులు యాడ్ చేశాను। వీటిని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మరొక పక్కన స్టవ్ పైన ఒక గిన్నెలో 1/2 కప్ షుగర్ యాడ్ చేశాను। ఆ షుగర్ లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను చక్కెర పాకం కోసం। ఇప్పుడు కాజులు రెడీ అయిపోయాయి కదా, కాజులు కలర్ మారాయి కదా, ఈ కలర్ లోకి వచ్చాక ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను। ఇప్పుడు అదే నెయ్యిలో ఇందాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని ఒకటి ఒకటిగా పక్కపక్కన వేస్తున్నాను, ఒకదానిపైన ఒకటి కాకుండా। ఈ విధంగా వేసుకోండి, మంచిగా టోస్ట్ అవుతాయి అన్ని కూడా। ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ ని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఒక సైడ్ ఫ్రై అవగానే ఇంకో సైడ్ ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి। ఇంకో పక్కన చక్కెర పాకం రెడీ అవుతుంది కదా, ఈ చక్కెర పాకం లేత పాకం, తీగ పాకం కాదు। ఈ చక్కెర పాకం లేత పాకం అయిన తర్వాత కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను। ఇది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, కంపల్సరీ అని ఏం లేదు। ఇప్పుడు ఈ బ్రెడ్ టోస్ట్ అయింది కదా, ఈ చక్కెర పాకాన్ని ఈ బ్రెడ్ పైన ఇలా వేసేస్తున్నాను। ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మరగనివ్వాలి। ఈ బ్రెడ్ అంతా కూడా ఈ చక్కెర పాకాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది, మొత్తం పీల్ చేస్తుంది। ఇలా పీల్చేంత వరకు వెయిట్ చేయాలి। చూసారు కదా, చక్కెర పాకం అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఒక గ్లాస్ పాలు ఇలా యాడ్ చేశాను, కాగబెట్టి చల్లార్చిన పాలని యాడ్ చేస్తున్నాను। టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్తో చిక్కటి పాలని ఇలా ఈ ప్యాన్లోకి యాడ్ చేశాను। ఈ పాలు కూడా ఈ బ్రెడ్ అంతా అబ్జర్వ్ చేసే వరకు వెయిట్ చేయాలి। ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను, అలాగే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాజులు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసి ఇలా ఒకసారి మిక్స్ చేస్తున్నాను। ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, పాలు చక్కెర కూడా మంచిగా అబ్జర్వ్ చేసేసింది బ్రెడ్. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను। చూసారు కదా, చాలా సింపుల్గా డబల్గా మీఠా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।